ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెల్కమ్ టు అవర్ అది ఓ రహస్యం అలాంటిలాంటి రహస్యం కాదు పదకొండు వందల ఏళ్లుగా అంతుపట్టకుండా మిగిలిపోయిన మర్మం హిమాలయ పర్వత శ్రేణుల మధ్య చాలా ఏళ్లుగా నిక్షిప్తమై ఉన్న రహస్యం అది ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరు వందలకు పైగా మనిషి అస్థిపంజరాలను తన కడుపులో దాచుకున్నది ఆ సరస్సు సుదీర్ఘ కాలంగా శాస్త్రవేత్తలకు సవాలుగా మారిన ఈ అస్థిపంజర సరస్సు గుట్టు ఇప్పటికీ వీడింది హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న రూప్కుంద్ సరస్సులోని అస్థిపంజరాల గుట్టు వీడింది జన్యు పరిశోధనల ఆధారంగా ఇవి విభిన్న జాతులకు చెందినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు భారతీయులతో పాటు మధ్యధర ఆగ్నేయాసియా ప్రాంతానికి చెందిన వారి అస్థి హైదరాబాద్లోని హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూర్ బయాలజీ తాజా పరిశోధన నిర్ధారించింది విశాలమైన హిమాలయ పర్వతాలు ఆ పర్వతాల మధ్య ఓ సరస్సు ఎటు చూసినా ఎముకల గుట్టలు పుర్రెల పుట్టలే పర్వతారోహకులను ఆకర్షించే అస్థిపంజరాలు ఆ రహస్యాన్ని ఛేదించేందుకు చాలామంది ప్రయత్నించారు కానీ ఎవరి వల్ల కాలేదు మానవ అస్థి పంజరాల అజ్ఞాత సరస్సు రహస్యం అది ఉత్తరాఖండ్లోని చమౌలీ జిల్లాలో రూప్కున్ అనే సరస్సు ఉంది ఇది సముద్ర మట్టానికి పదహారు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది హిమాలయాల్లోని నందాదేవి పర్వతాల మధ్య ఇది ఉంది ఈ రూప్కన్ సరస్సు మానవ అస్థి పంజరాలతో నిండిపోయి ఉంటుంది అక్కడ ఉన్న అస్థిపంజరాలు చూసిన వాళ్ళెవరూ కూడా జీవితంలో వాటిని మర్చిపోలేరు తొమ్మిదవ శతాబ్దానికి సంబంధించిన అస్థిపంజరాలుగా వాటిని గుర్తించారు ఇవి పదకొండు వందల ఏళ్ల నాటివి అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అసలు ఎవరివి అనే సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేసినా వారెలా మరణించారన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు రూప్కుంద్ అస్థిపంజరాల మిస్టరీపై భిన్న కథనాలు వినిపించాయి కొంతమంది టిబెట్ కు చెందిన వ్యాపార అస్థి పంజరాలు అని అన్నారు మరికొంతమంది యుద్ధ సైనికుల అస్థి పంజరాలని కూడా అన్నారు ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో ఇప్పటి వరకు అంతుపట్టలేదు ఎవరు ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు కానీ ఇవి మాత్రం సైనికులవే అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి ఈ సరస్సుకు దగ్గరలో కొన్నేళ్ల క్రితం సైనికులు వాడిన ఆయుధాలు వారి దుస్తులు ఇతర ఆనవాళ్లు పర్వతారోహకులకు దొరికాయి చరిత్రకారులు కూడా వారివేనని నిర్ధారించాయి పదహారు వేల అడుగున ఎత్తున ఈ రూప్కున్ సరస్సును చేరుకోవడమంటే మా విషయం కాదు ప్రాణాల మీద ఆశ వదులుకునే వాళ్ళు మాత్రమే అక్కడకు వెళ్ళగలరు వెళ్లే ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు పంతొమ్మిది వందల నలభై రెండులో తొలిసారిగా రూప్కుంద్ అస్థిపంజరాల సరస్సు గురించి తెలిసింది బ్రిటన్ కు చెందిన ఫారెస్ట్ గార్డెన్ రేంజ్ మద్వాల్ మొట్టమొదటిసారిగా నందాదేవి పర్వతంపై ట్రెక్కింగ్కు వచ్చారు అప్పుడే వీటిని తొలిసారిగా గుర్తించారు ఆయన ద్వారా ఒకే చోట ఆరు వందలకి పైగా మానవ అస్థిపంజరాలు ఉన్నాయనే వార్త ప్రచారంలోకి వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ మర్మాన్ని ఛేదించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి ఈ అస్థిపంజరాలు ఎవరివి అవి ఎంత పురాతనమైనవి సరస్సులోకి ఒకేసారి ఇన్ని అస్థిపంజరాలు ఎలా వచ్చాయి అనే అంశాన్ని శోధించేందుకు అన్వేషణ మొదలైంది అందుకోసం రెండు వేల మూడు రెండు వేల నాలుగులో ఇండియా యూరప్ దేశాలకు చెందిన పలు బృందాలు అక్కడికి వెళ్ళాయి అస్థిపంజరాలు ఎనిమిది తొమ్మిదవ శతాబ్దాల మధ్యకాలానికి చెందినవిగా తేల్చారు అయితే ఇది పూర్తి స్థాయిలో జరిగిన పరిశోధనలు కాదన్న వాదనలు కూడా వినిపించాయి ఒక సరస్సు ఒకేసారి ఆరు వందల మంది ప్రాణాలను ఎలా బలి తీసుకుంది అంతమంది ఒకేసారి ఎలా చనిపోయారు ఇంకేమైనా కారణముందా ప్రకృతి వైపరీత్యం వల్లే వీళ్ళంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని తేల్చారు ఇంతమంది ఈ సరస్సు వద్దకు రావాల్సిన కారణాన్ని చనిపోయిన పరిస్థితులను అంచనా వేయలేకపోతున్నారు దీంతో పదకొండు వందల ఏళ్ల నాటి రహస్యాన్ని ఇప్పటికి ఛేదించారు శాస్త్రవేత్తలు అంతుపట్టని రూప్కుంద్ శోధనకు రెండు వేల పదమూడు ఏడాదిలో తెరదించారు పరిశోధకులు తొమ్మిదవ శతాబ్దంలో భారత్కు చెందిన ఒక తెగ వాళ్ళే మంచు తుఫాన్లో చనిపోయినట్టు నిర్ధారించారు అక్కడితో ఆగకుండా మరిన్ని పరిశోధనలు చేయాలని నిర్ణయించారు ఐదు వందల అస్థిపంజరాల అవశేషాల నమూనాలను శాస్త్రవేత్తలు సేకరించారు డెబ్బై రెండు ఎముకల నమూనాలను విశ్లేషించగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి సగం భారతీయులై కాగా మరో సగం మధ్యధర గ్రీస్ క్రీటా జాతులకు చెందినవారిగా వెల్లడైంది వాళ్ళ పుర్రెలపై ఉన్న గుర్తుల ఆధారంగా వాటిని గుర్తించారు ఇటీవల రూప్కుం సరస్సులో అస్థి పంజరాలు మాయమవుతున్నాయి వందల ఏళ్ల నాటి ఈ అస్థిపంజరాలను ఎవరు తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు వాటితో ఏం చేస్తున్నారు తాంత్రికమైన పనుల కోసం వాటిని చోరీ చేస్తున్నారా లేదా ఇంకేమైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది చాలా కాలం క్రితమే ఉత్తరాఖండ్ సర్కార్ కూడా అస్థిపంజరాలు పంజరాలు మాయమవుతున్నాయన్న విషయాన్ని ధృవీకరించింది గతంలో ఆరు వందలకు పైగా ఉన్న వాటిలో ఇప్పుడు మొత్తం కలిపి రెండు వందల పంజరాలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు ఇదండి రూప్కొన్ సరస్సు రహస్యాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్